హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చేసింది కదండి, అందుకే నేను ఇల్లంతా క్లీన్ చేయాలి అని ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి. ఎంత డస్ట్ పడిపోయిందో. మాకు అబ్బాయి ఉన్నాడు కదా, వాడు అన్ని కింద పోస్తూ ఉంటాడు, అందుకే అలాంటి వాళ్లకు ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఈజీ అండి, 10 మినిట్స్లో ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు. మనం వాటర్ తీసుకొని మెత్తటి క్లాత్, అందులో సోడా పొడి, వంట సోడా అంటూ ఉంటారు కొంతమంది, అది వేసి మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ కింద పెట్టేసి 2 మినిట్స్లో అన్నీ క్లీన్ చేసేయచ్చు అండి. ఇంకా ట్రేలు అవన్నీ అయితే వాష్ చేసేయచ్చు సోప్ వేసి. పైన నేను మరీ చేద్దామని మా వాడు నిద్ర సోడా పొడి వేయడం వల్ల మొత్తం బంక అనేది అంతా, ఫ్రిడ్జ్ బంకగా ఉంటుంది ఎప్పుడైనా పవర్ కట్ అలా అయినప్పుడు, అలా దానివల్ల మనకు అలా ఏర్పడుతుందండి. ఈజీ క్లీన్గా చూడండి, కొత్త ఫ్రిడ్జ్ ఉన్నట్టే మెడుస్తుంది. బాగా గమనించినారా, మళ్ళీ మా వాళ్ళు వేస్తాడని ఓన్లీ కింద ఒక్కటే. ఇవి వచ్చేసి షీట్స్ అండి. ఇప్పుడు క్లీన్ చేయాలి అంటే రిస్క్ కష్టం కదండి, రిస్క్ అట్లా లేకుండా మనం ఈ షీట్స్ వచ్చేసి మనం దాంట్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి క్లీన్ చేసుకోవడం. ఆన్లైన్లో ఫ్రిడ్జ్ షీట్స్ అని అమ్ముతూ ఉంటారు, ఇలా పేపర్స్ వేయకుండా. ఇవి పేపర్స్ వేయడం వల్ల కెమికల్ కదండి, అందుకే కెమికల్ కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేయకూడదు. పేపర్స్ వేస్తే కూడా ఫ్రిడ్జ్కున్న అందం పోతుంది, కాబట్టి షీట్స్ తీసుకోండి ఈజీగా. చూడండి, అన్ని మసాలా ప్యాకెట్స్ అన్నీ వన్ సైడ్, ఓట్స్ ప్యాకెట్ అన్నీ సర్దేశాను. ఈజీ అండి, చూడండి అంతా రెడీ అయిపోయింది. కింద గోడంబి, బాదం అలా పెట్టేశాను, కర్డ్. ఇంకోటి అండి, మీకు ఫ్రిడ్జ్లో ఆ ప్లేట్స్ మాగా ట్రేల్ మాకు ఇచ్చారు కదండి, పెద్ద పెద్దవి పడడానికని నేను కింద అడ్జస్ట్మెంట్ కూడా చేశానండి. అలా సైడ్కు ఉంటాయి, పెద్ద పెద్ద డబ్బాలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అలా సర్దుకుంటూ. ఇంకా పైన మరీ క్లీన్ చేసేస్తానండి, ఇంకా అది మీకు చూపించలేదు. పైన డోర్ అయితే మొత్తం క్లీన్గా చేసేసాను, అందుకే మెడిచిపోతూ ఉంది అండి.